నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యలా మారిన అధ్యక్షుడు కిమ్. భారత కరెన్సీ నోట్లపై ఠాకూర్ కలాం చిత్రాలు ఆర్బీఐ కసరత్తు. పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల బాలికలదే పై చేయి. సంక్షేమ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన మండిపాటు. తిరుపతిలో భూదంద ఆదమరిస్తే అధోగతే. ప్రకృతి కమనీయంగా శేషతీర్థం సందర్శకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంపై సోమవారం సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు మంత్రి ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిఎస్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రెండేళ్ల తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల ఫలితాల కోసం వెబ్సైట్ అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే ప్రతిసారి విద్యార్థుల ఫలితాలను గ్రేడ్ల రూపంలో అందించేవారు. కానీ ఈసారి మాత్రం గ్రేడ్లకు బదులు మార్కులను ప్రకటించారు. పరీక్షలకు మొత్తం 621,799 మంది హాజరు కాగా 414,281 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 67.72% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 64.02%, బాలికలు 70.70% పాస్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30% మంది, అత్యల్పంగా అనంతపురంలో 49.70% మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. ఆర్మీ, ఇతరాత్ర ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులందరినీ ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే ఇందులో పాస్ అవుట్ విద్యార్థులు ఉన్నారో ప్రభుత్వం ఇస్తున్న ఈ వెసులుబాటుని చేస్తున్న ఈ ప్రయత్నంలో రేపటి నుంచే మరి 13 వచ్చే మండే నుంచి సోమవారం నుంచి జరుగుతున్న స్పెషల్ కోచింగ్ క్లాసెస్కి ఎప్పీల్ అయ్యి మిగతా ఎవరైతే 33% వరకు పాస్ అయిన విద్యార్థులు నియర్లీ 32% ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు కూడా పాస్ అవ్వాలని, విద్యార్థులు పాస్ అవ్వాలని వాళ్ళని మరి కోరుకుంటూ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ అందరూ మీ పిల్లల్ని దీన్ని కోచింగ్ పంపించి ఈ వినియోగం సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహితమైన సంక్షేమ పథకాల పట్ల ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని 24వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వము మా బాగోగులు పట్టించుకోనేలేదు. మాకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అనేక పథకాల ద్వారా జగనన్న మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు అనని, ప్రతి ఇల్లు కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తపరుస్తూ మాకు స్వాగత సత్కారాలు తెలియచేస్తూ మళ్ళీ మళ్ళీ జగనన్నే అధికారంలోకి రావాలి, జగనన్నను అధికారంలోకి తెప్పిస్తాము అని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు.
వాళ్ళ మొహంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూడడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయ దుందింబ మోగించే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో జగన్ మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా మాకు వాళ్ళతో మమేకం అవుతున్నప్పుడు అర్థమవుతుంది. టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో ఒకే రోజు వివిధ వ్యక్తులు మరియు సంస్థల నుండి టీటీడీలోని ట్రస్టులకు 10 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన గోపాల్ బాలకృష్ణన్, ఎస్వీ ప్రాణధాన ట్రస్ట్, ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయల చొప్పున 7 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. అదేవిధంగా తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు 1 కోటి రూపాయలు, బాలకృష్ణ ఇంధన కేంద్రం సంస్థ వారు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టుకు 1 కోటి రూపాయలు, సిహబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ ఎస్వీ హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్టుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఆదివారం రాత్రి తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి దాతలు సంబంధిత డీడీలను అందజేశారు. తన రచనలతో మంచి పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మహనీయులు ఆచార్య జి నాగయ్య అని పలువురు వక్తలు ప్రశంసించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని తెలుగు విభాగం సెమినార్ హాల్లో ఆచార్య జి నాగయ్య సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య నాగయ్య శిష్యుడు ఆచార్య సర్వోత్తమరావు సంపాదకత్వంలో వెలువడిన ఆచార్య జి నాగయ్య సాహిత్య సేవ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు ఎస్వియు తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ఎస్వియు రెక్టార్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆచార్య సర్వోత్తమరావు గారు తలపెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం ఇది. ఆ యజ్ఞంలో నేను కాదు, మనం అందరం సమిధులుగా ఈ రోజున మనం ఉన్నాము. ఈ యజ్ఞం ఆరంభంలో మనం వారి మీద గౌరవంతో నాగయ్య గారి నిజానికి నాగయ్య గారిని నా వరకు వ్యక్తిగతంగా నేను చూడను కూడా చూడలేదు, కానీ వారి గురించి వినడమే నాకు తెలుసు. విన్న నేనే ఇలా ఉన్నాను. ఆయన్ని కన్నా అంటే ఆయన చూసిన, ఆయన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారు వారి నుంచి ఎంత స్ఫూర్తి పొంది ఉంటారో మనం చెప్పడానికి మాటలు చాలు. విద్యుత్ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని దూరం చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ స్పోర్ట్స్ కౌన్సిల్ తిరుపతి సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఇంటర్ సర్కిల్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ టోర్నమెంట్ 2021-22 పోటీలు ఉత్సాహంగా కొనసాగుతోంది. తిరుపతిలోని ఎస్వీఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న టోర్నమెంట్లో 2వ రోజు బాస్కెట్బాల్ మ్యాచ్లు ఉత్కంఠగా సాగింది. బరిలో దిగిన టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులు ఒత్తిడిని అధిగమించేందుకు ఈ ఆట విడుపు ఎంతగానో దోహదపడుతుందని క్రీడాకారులు, ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఉద్యోగులు పోటీల్లో పాల్గొనాలని అధికారులు కోరారు. ఈపీడీ మొత్తం స్టేట్ అంతా కూడా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా వాళ్ళు చాలా వృత్తిలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ట్రస్ట్ అంతా రిలీఫ్ గురించి ఎవ్రీ ఇయర్ కూడా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ టెన్నిస్ షటిల్, బాస్కెట్బాల్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్, అన్ని గేమ్స్ కూడా ఏపీఎస్ఈబీలో స్టేట్ వైడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా గ్రాండ్గా కండక్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది. వీళ్ళలో కూడా చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. షటిల్ కానీ, టెన్నిస్ కానీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఎవ్రీథింగ్ చాలామంది. కాబట్టి వాళ్ళ ఉన్న ప్రతిభను వెలుగుదీయడం ఒకటి, అలాగే వీళ్ళ జాబ్ హజార్డ్స్లో కొద్దిగా వాళ్ళకుండే స్ట్రెస్ని కొద్దిగా రిలీఫ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ ఒక ఎంకరేజ్మెంట్ కింద. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి. ఇక్కడ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుణ్ణి దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామివారి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న చందంగా ఉంటుంది. అయితే తిరుమల అంటే ఒక్క శ్రీవారి ఆలయం మాత్రమే కాదు, చూడచక్కని అనేక ఇతర పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి శేషతీర్థం. కొండ కోణంలో కొలువైన ఈ తీర్థం విశిష్టత, ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తూర్పు దిక్కున 10 కిలోమీటర్ల దూరంలో శేషతీర్థం ఉంది. అయితే నట్టనడి అడవుల్లో ఉన్న ఈ శేషతీర్థాన్ని దర్శించుకోవడం అత్యంత సాహసంతో కూడిన ప్రయాణం అని చెబుతూ ఉంటారు.
భక్తులు కాళీబాటన కొండ కోనలను దాటుకొని నడుచుకుంటూ చేరుకోవాలి. తిరుమలలోని పాచికాల్వ గంగమ్మ గుడి నుంచి భక్తులు తమ ప్రయాణాన్ని ప్రారంభించి సానరాళ్ల మిట్ట సోమిరెడ్డి గుంతలను దాటుకుంటూ పొలిగాడిశిల సున్నపురాయి కొండల మధ్యన నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఒక రావి చెట్టు దర్శనమిస్తుంది. అక్కడ నుంచి చూస్తుంటే ఎడమవైపు ఒక లోయలో శేషతీర్థం కనిపిస్తుంది. లోయలో కిందకు దిగి మధ్యలో కనిపించే మూడు నీటి ధారలను దాటి చివరి మడుగుకు చేరుకుంటాం. ఇక్కడ తెప్పను ఉపయోగించి దాటుకుంటూ వెళ్తే మనకు ఎంతో పవిత్రమైన శేషతీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడ అడవుల నుంచి పారి స్వచ్ఛమైన జలధారలు దర్శనమిస్తాయి. అంతేకాదు, రాతిపై చెక్కిన వెంకటేశ్వరుని చిత్రం, నాగుపాము చుట్ట చుట్టుకొన్న చిత్రాలు కనువిందు చేస్తాయి. సన్నని వెలుగు మధ్యన రాళ్ల మధ్యన జాలువారే నీళ్లను చూడాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాల్సిందే. ఇక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే చందనం చెట్లు, పెద్ద కొండలు, సూర్యరశ్మి భూమిపైకి చేరకుండా చేసే చెట్లు పుట్టలు ఉంటాయి. కనుక ప్రయాణ సమయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శేషతీర్థం తిరుమల తీర్థాలన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జర్నీ అని చెప్పవచ్చు. ఈ శేషతీర్థం చేరుకోవడం అత్యంత సాహసంతో కూడుకున్నది, ప్రమాదకరమైంది, కష్టతరమైనది కూడా. ఎందుకంటే శేషతీర్థ దర్శనానికి టీటీడీ అనుమతి తప్పనిసరి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే టీటీడీ అనుమతిస్తుంది. జిల్లాలో ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని, స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, డిఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు స్పందనలో వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మా పొలాల్లో బైపాస్ రోడ్ దగ్గర ఉన్న పొలాన్ని ఆ రోజు మాకు 11,000 అంకరానికి ఇచ్చారు. కానీ ఈరోజు తోడా సూరప్ కసం కడ 80,000 లెక్కన అంకరం అమ్ముకుంటున్నారు. వీళ్ళు అమ్ముకునేది కాకుండా మేము రైతు ఇచ్చిన భూములు ఆ రైతుకే రోడ్డు లేకుండా చేస్తున్నారు తోడాలు. అందుకని జిల్లా కలెక్టర్ వారికి అర్జీ ఇచ్చి రైతులందరూ కలిసి దానికి కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్ గారు ఈసీ గారికి పంపిస్తానని చెప్పారు. డబ్బుపై వ్యామోహంతో సొంత కూతురే కన్న తల్లిని చిత్రహింసలకు గురి చేస్తోందని, కూతురు అల్లుడి నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కోసం తిరుపతి జిల్లా పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి. విజువల్స్ లో చూస్తున్న వృద్ధ మహిళ పేరు ఎలిజబెత్ రాణి, రిటైర్డ్ జూనియర్ లెక్చరర్. ఆమె భర్త 2 క్రితం కోవిడ్తో మృతి చెందారు. అయితే అప్పటి నుంచి ఎలిజబెత్ రాణికి తన కూతురు, అల్లుడు, సోదరుడితో వేధింపులు మొదలయ్యాయి. కన్న కూతురే తల్లిని చిత్రహింసలు పెట్టి డబ్బు బంగారం లాక్కెళ్ళింది. అంతేకాదు, అడ్డు తొలగించుకోవాలని చూస్తోందని ఆ బాధిత తల్లి కన్నీరు మున్నీరై తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. నా పేరు బి ఎలిజబెత్ రాణి. నేను జూనియర్ లెక్చరర్గా రిటైర్డ్ అయినాను. మా వారు లాస్ట్ ఇయర్ 13వ తేదీ కరోనాలో చనిపోయినారు. మా వారు చనిపోయిన ఒక వారానికే నా అల్లుడు, నా కూతురు నన్ను నానా హింసలు పెట్టి నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చేసి నా ఇంట్లో ఉండే డబ్బు అన్నీ తీసుకొని పోయేసి వాళ్ళ లాకర్ ఏదో ఓపెన్ చేసుకున్నారు, పెట్టేసి ఉన్నారు. నా కారు కూడా ఇంటి దగ్గరే నా దగ్గర తంబు వేయించుకున్నారు. అది ఏం చెప్పారంటే దాని ఇన్సూరెన్స్ కట్టలేదు, అందుకోసమే కట్టాలి అనేసి అని వాళ్ళు చెప్పినట్టంతా. ఎందుకంటే నన్ను చంపేస్తాను అనేసి బెదిరిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా వడమాలపేటకు చెందిన మరో మహిళ తన సోదరుడి నుంచి రక్షణ కావాలని స్పందనలో ప్రాధేయపడింది. 2007లో ప్రభుత్వం పట్టా ఇచ్చిన స్థలాన్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని వాపోయింది. మాకు వడమాలపేట ఎస్బీఆర్ పురంలో ఏబీఆర్ కాలనీలో ఇంటి జాగా ఇచ్చినారు సార్ నాకు 96లో. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు దాకా టెంకాయ చెట్లు, టేక్ చెట్లు అన్నీ పెట్టుకున్నాను సార్.
వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మా నాయన చచ్చిపోయి ఊరు సంవత్సరానికి మా నాయన ఇప్పుడు వచ్చి మాది ఇది అనేసి అని చేస్తూ ఉన్నారు సార్. మా అమ్మని మేము పోయి అడిగిన దానికి కానీ వాళ్ళకి కొట్టిన కొట్టు కూడా పంపించారు పోలీసు వాళ్ళకి 27వ తేదీ ఇచ్చారు. మళ్ళీ పోతే రమణారెడ్డి అనే రైటర్ వచ్చి ఈ మాదిరి అంతా మీరు రక్తం పడవచ్చు ఉంటే పక్కుట్లు వేసుకోబోనని ఎట్టంటే తక్కువ మంచి వేసి మాట్లాడేసి చేస్తూ ఉన్నారు సార్. కంప్లైంట్ ఇచ్చిన తీసుకోలేదు. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగు చూసింది. గంగాధర నెల్లూరు మండలం నెల్లపల్లె గ్రామానికి చెందిన వెంకటేష్ భార్య చిన్న తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు అధికారులకు పోలీసులకు విన్నవించిన బాధితురాలు చిన్నకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన బాధితురాలు స్పందన కార్యక్రమంలో అధికారుల సమక్షంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు పోలీసులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేము అడిగకపోతే మా మీద దౌర్జన్యానికి వస్తా అన్నారు. కళ్ళేసినా కూడా ఎత్తేస్తా అన్నారు. మీరు మిమ్మల్ని దొంగలు పెట్టి అదే రూమ్లేసేసి కొట్టిపిస్తాను, మీరు ఏం చేసుకుంటే చేసుకొని మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము అమ్ముకుంటాము అన్నారు సార్. మా అమ్మ అడిగకపోతే కొట్టేకి వస్తా అన్నారు. ఒకలా చెట్టు కింద కూర్చుంటే చెట్టు కింద కూర్చున్నా కదా ఫోటో తీస్తాను నేను ఒక కేసు వేస్తాను అనేసి బెదిరించినారు సార్. మేము ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు సార్. ఇక్కడికి వస్తే న్యాయం పెడతారని వస్తున్నాను సార్. చిత్తూరు జిల్లా తవనంపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పలువురు అధికారులు ఏళ్ల తరబడి అక్కడే విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిపై అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో 4 ఇన్స్పెక్టర్ల బృందం సర్ప్రైజ్ విజిట్ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీలు పూర్తయ్యాక వెల్లడిస్తామని ఏసీబీ శాఖ అధికారులు తెలిపారు. తిరుపతిలో భూదంద రాజ్యమేలుతోంది. ఖాళీ జాగానే కాదు, R&B రోడ్లను సైతం యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు కబ్జా రాయిళ్లు. తిరుపతి జిల్లా అయిన తర్వాత తిరుపతి అర్బన్ మండల పరిధిలో భూ వివాదాలు పెచ్చుమీరాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు, కబ్జాకోరులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణ తాజాగా కరకంబాడి రోడ్డు మంగళం సర్వే నంబర్ 8/1లో ఫ్లాట్ యజమాని జయలక్ష్మీదేవి పద్మాకర్ దంపతులకు ఎదురైన భూ సమస్యే. అనాసంపల్లికి చెందిన మునిరెడ్డి అనే వ్యక్తి సదరు జయలక్ష్మీదేవి పద్మాకర్ దంపతుల సైట్ పక్కనున్న రోడ్డు స్థలాన్ని ఫ్లాట్గా మార్చి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. మునిరెడ్డి దౌర్జన్యంపై పలుమార్లు సీఐ నుంచి ఎస్పీ వరకు అందరికీ ఫిర్యాదు చేసినా అతని వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని వాపోయారు. సాక్షాత్తు ఎస్పీ అనుమతించినా కూడా అధికార పెద్దల అండదండలు ఉన్నాయని బెదిరిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే విందాం. ఇంకొక ఆయన ఉదయ కుమార్ రెడ్డి, ఇద్దరు పేరుతో రాస్తుంటారు. ఆ ఉదయ కుమార్ రెడ్డి ఎవరు మాకు తెలియదు. విజయభాస్కర్ రెడ్డి కూడా ఇంతవరకు ఎప్పుడు కనపడలా, మొన్న రోజు వచ్చాడు స్టేషన్ కాడికి. అది కూడా సిఐ గారు అరిస్తే వచ్చినారు. అది ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు కేసులు మేమే వేస్తున్నాం సార్. దీంట్లో మా పైన ఎలాంటి కేసు లేదు. మా సైట్ మీద, మా సైట్లో మేము బోర్ వేసుకున్నాము, కరెంటు తీసుకున్నాము, షెడ్ వేసుకున్నాము. మేము కట్టుకుంటా ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏమో తెలియదు. 100 కాల్ వచ్చిందని చెప్తారు. పోలీసులు వచ్చి పని ఆపుతా ఉన్నారు మమ్మల్ని. మేము సర్వే చేసిన దాకా నువ్వు ఆపు, మేము సర్వే చేసిన దాకా నువ్వు కట్టగాకు అని చెప్పి ఇట్లే ఇట్లే టార్చర్ పెడితే వాడు ఎట్లా ఒకటి ఏదో ఒక రోజుకి అమ్ముకోబోతాడు, వాడే దారికి వస్తాడనే ఉద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది మా పని చేసుకునే దానికి దయచేసి మాకు సహకరించండి. కనీస వేతనాల రంగాల్లో వేతన సవరణకు సంబంధించి క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో ఒక ఉద్యమంగా చేపట్టాలని సిఐటియు నిర్ణయించిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ ప్రకటించారు. తిరుపతి సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన ఆఫీస్ బేరర్ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒక పక్కన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే అమలు చేయండి పర్లేదు, కానీ చేసిన పనికి తగినంతగా కూలి ఇచ్చి వేతనాలను సవరించడం అనేది చిన్న వేతనాలు వచ్చే కార్మికులైనా పెద్ద వేతనాలు వచ్చే కార్మికులైనా ఎవరికైనా సరే 4-5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి. పెంచకపోతే నిజ వేతనాలు పూర్తిగా తగ్గిపోతాయి, కోతకు గురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నమస్తే, నా పేరు వ్యంస్త. నేను చిన్నప్పటి నుంచి కేశవరెడ్డి స్కూల్లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి టీచర్స్, పేరెంట్స్ చేసిన ప్రోత్సాహం వల్ల నాకు 590 మార్క్స్ రీచ్ కావడానికి అవకాశం అయింది. ఎలా చెల్లాలి, ఏం చేయాలి అని మొత్తం ఇచ్చేశారు. నాతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్.
నా పేరు ఇందువర్షిణి. 10th కంప్లీట్ చేశాను. ఎల్కేజీ నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాకు 567 మార్క్స్ వచ్చాయి. టాపర్ ఆఫ్ ది స్కూల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము ఇక్కడ నిలబడుకోగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు భాషిత. నేను ఈ స్కూల్లో నా కిండర్ గార్డెన్ నుంచి ఉంటున్నాను. అప్పటి నుంచి ఈ స్కూల్ నాకు మా కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా సపోర్ట్ కూడా చేసింది. ఇక్కడ ఏ విషయం తెలుసుకోలేకపోయినా వాళ్ళే వచ్చి అడుగుతారు. ఇంకా మా కోసం స్పెషల్గా స్టడీస్ కూడా అలాట్ చేశారు. అండ్ ఈ స్కూల్లో నాకు ఇప్పుడు ఈ చదవడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది, నా ఎడ్యుకేషన్ పరంగాను. అండ్ నాకు 565 మార్కులు వచ్చాయి 600కి. అండ్ నేను ఈ స్కూల్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మై నేమ్ ఈస్ జోష్తా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 10th క్లాస్. ఐ స్టడీడ్ ఇన్ రెచ్చరీ స్కూల్. ఐ గాట్ 586 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. ఐఎమ్ సో గ్లాడ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ, మై టీచర్స్ who encouraged me and my parents who gave me courage. I am S. Rajasri. I completed my 10th class in Ratchery School. I scored 571 out of 600. I am very glad, and with cooperation of all teachers, principal sir and director sir, it was possible, and I am very thankful to and who encouraged all some them. Ratchery School vidyarthulu 100% uttirnata sadincharu. 156 mandi 10th taragathi parikshalaki అపేర్ అయ్యి అందులో 106 మంది 500 మార్కులకు పైగా, 17 మంది 570 మార్కులకు పైగా మార్కులు సాధించారు. ఈ సాధించినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు. దీనికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాతృశ్రీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి 574 మార్కులు అత్యధిక మార్కులు సాధించి మా సంస్థకు మంచి పేరు తెచ్చినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఆ మార్కులు రావడానికి సహాయపడినటువంటి ఉపాధ్యాయుని బృందానికి, మరియు మా స్కూల్ యొక్క మేనేజ్మెంటు తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాం. మా విద్యార్థులు చదివిన చదువులకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. సో అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు ఈ రిజల్ట్ వచ్చినందుకు. దానికి కారణం మా టీచర్స్ ఎంత సపోర్ట్ చేశారో నన్ను, అండ్ మా పేరెంట్స్ ఎవ్రీ సిచ్యువేషన్లో నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ మార్క్స్. దిస్ ఈస్ ఆల్ డ్యూ టు అవర్ టీచర్స్ అండ్ మై లవ్డ్ పేరెంట్స్. దే హెల్ప్ సో మచ్ ఫర్ అస్ అండ్ మెనీ థింగ్స్ టు స్టడీ. సో ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో గీతం విద్యార్థులు అత్యుత్తమైన ఫలితాలను సాధించడం జరిగింది. మొత్తం 59 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వగా 583 మార్క్స్తో లక్ష్మీ వర్షిత మా స్కూల్ టాపర్గా నిలిచింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి, అలాగే సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా పిల్లలు ఇన్ని డిస్టర్బెన్స్కు వచ్చి మంచి రిజల్ట్ మాకు అందించినప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా గీతం స్కూల్ మొదటి నుంచి పిల్లల కోసం చాలా జాగ్రత్తగా మేము పిల్లల్ని, మా పిల్లలుగా మేము మొదటి నుంచి ఎల్కేజీ ప్రాంతంలో, ఎల్కేజీ నుంచి వీళ్ళు జారిన బ్యాచ్ అండి ఇది. ఎల్కేజీ నుంచి ఇప్పుడు 10th క్లాస్ బయటకెళ్తున్నారు. దీంట్లో మంచి టాపర్స్ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. భారత 11వ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ల చిత్రాన్ని త్వరలో కరెన్సీ నోట్లపై చూడొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే ముద్రిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు మహాత్మాగాంధీ ఫోటోతో పాటు ఠాగూర్, కలాం నోట్లను చూడొచ్చని తెలుస్తోంది. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లోని ఒక నివేదిక ప్రకారం ఇది త్వరలోనే జరగవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లపై కలాం, ఠాగూర్ వాటర్ మార్కులను ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. గతంలో దొంగ నోట్లను అరికట్టేందుకు నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత దేశ కరెన్సీ నోట్ల విషయంలో మోడీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు దీని ప్రకారం తెలుస్తోంది. దేశంలో, ప్రపంచంలో ప్రజలు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును గౌరవంగా తీసుకుంటారు.
కానీ బెంగాల్లో మాత్రం ఆయనకు ఒక ప్రత్యేక హోదా ఉంది. బెంగాల్లోని పెద్ద సంఖ్యలో ఇళ్లలో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాన్ని మనం చూడవచ్చు. అదే సమయంలో భారత 11వ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు. నోట్లపై మహాత్మా గాంధీ కాకుండా ఇతర ప్రముఖుల ఫోటోగ్రాఫ్లను ఉపయోగించడాన్ని ఆర్బీఐ పరిగణలోకి తీసుకోవడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇప్పటికే ఇలా ప్రముఖుల చిత్రాలను కరెన్సీ నోట్లపై అమెరికా ముద్రిస్తున్న విధానాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అనుకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందని మీరు ఆలోచిస్తున్నట్లయితే, కరెన్సీ నోట్లపై బహుళ అంకెల వాటర్ మార్కులను చేర్చే అవకాశాలను అన్వేషించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుఎస్ డాలర్లలో జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫరెన్స్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్లతో సహా 19వ శతాబ్దపు అధ్యక్షుల చిత్రాలను వివిధ డినామినేషన్లలో కలిగి ఉన్నాయి. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్, మిటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గాంధీ, ఠాగూర్, కలాం వాటర్ మార్కుల రెండు వేర్వేరు సెట్ల నమూనాలను ఐఐటి ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ దిలీప్ షహానీకి పంపారు. సాహ్నీని రెండు సెట్ల నుంచి ఎంచుకొని వాటిని ప్రభుత్వం తుది పరిశీలనకు ఉంచాలని కోరింది. వాటర్ మార్కులను పరిశోధించే ప్రొఫెసర్ షహానీ విద్యుత్ అయస్కాంత పరికరాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో మోడీ ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రదానం చేసింది. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. బాలిస్టిక్ క్షిపణి లాంటి క్షిపణిని ఆదివారం తెల్లవారుజామున పరీక్షించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఈ క్షిపణి మార్గంపై దక్షిణ కొరియా సైన్యం ఓ కన్నేసి ఉంచింది. ఆర్థిక ఆంక్షలు ఉన్నప్పటికీ కిమ్ జాంగ్ ఉన్ తన దేశ ఆయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త ఆయుధం ఉత్తర కొరియా అణు యుద్ధ సామర్థ్యాలను బాగా పెంచుతుందని వాదిస్తున్నారు. ఉత్తర కొరియా తూర్పు సముద్రంలోకి గుర్తు తెలియని బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం ఉదయం చెప్పారు. ఈ క్షిపణి జపాన్ సముద్రం గుండా వెళ్లింది. ఉత్తర కొరియా త్వరలో 7 అణు పరీక్షలను నిర్వహించవచ్చని కొద్ది రోజుల క్రితమే అమెరికా, దక్షిణ కొరియాలు హెచ్చరించాయి. గత నెలలో ఉత్తర కొరియా 3 క్షిపణులను పరీక్షించి భయాందోళనలు సృష్టించింది. వీటిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఫ్వాసాంగ్ 17 కూడా ఉంది. దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన మొదటి సంయుక్త సైనిక విన్యాసాన్ని ముగించిన ఒకరోజు తర్వాత ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేసింది. ఆదివారం తన తూర్పు తీరంలో ఈ ప్రయోగం చేసినట్లుగా తెలుస్తోంది. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ సిద్ధాంతం ఉత్తర కొరియాను అణుశక్తిగా, ఆర్థిక భద్రతను అధికార స్థానం నుంచి అంగీకరించేలా అమెరికాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉందని నిపుణులు అంటున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 52,720 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,776 రూపాయలు. వెండి 1 కేజీ ధర 64,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 66.20 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పరీక్షించిన ఉత్తర కొరియా ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యలా మారిన అధ్యక్షుడు కిమ్. భారత కరెన్సీ నోట్లపై ఠాకూర్, కలాం చిత్రాలు, ఆర్బీఐ కసరత్తు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల, బాలికలదే పై చేయి. సంక్షేమ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన మండిపాటు. తిరుపతిలో భూదంద, ఆదమరిస్తే అధోగతే. ప్రకృతి కమనీయంగా శేషతీర్థం, సందర్శకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.